ఫుల్ వర్షం, చెరువు అంతా నిండిపోయింది. ఇక్కడ ఇంటి పక్కన వచ్చేసింది మొత్తం చెరువు నిండిపోయి ఇంటి పక్కన వచ్చేసింది. పశువులు కూడా వానకు నాన వచ్చాయి. అవు అట్లా కనపడే కుప్పలు, ఇసుక కుప్పలు. ఘోరాతి ఘోరంగా వర్షం పడంగా లారీలు అంత. పెద్ద వాడే హజినేనా? పెద్ద హజినే బొమ్మ ఎన్ని కిలోలు ఉంటుంది? అంతేనా? చాలా కష్టపడుతుంది పనులు చూడరు. చెరువు కింద నయ్యి అక్కడ బాటలని మునిగిపోవచ్చు నా తెలిసి. ఇది కిలోమీటర్ నడుచుకుంటే వాళ్ళు బండి కాడికి, పోయిన కిరాణా షాప్ కాడికి. ఘోరంగా వర్షం అయితే ఘోరం అది ఘోరంగా పడుతుంది. ఒక అరకిలో బియ్యం అయితే తీసుకుపోతున్నాను. నా బండ్ల గ్యాస్ గీస్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది. నిన్ననే వేరే బండ్ల మాది ఇంకో బండి ఉండే, ఆ బండ్లోనే అయితే వంట చేసినాం. ఇక గ్యాస్ అయితే అయిపోయింది. సామాన్లు కూడా కంప్లీట్గా ఏం లేవు. ఇప్పుడు వచ్చి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి తెచ్చుకున్న సామాన్ వంట చేసుకున్నాం. అన్న నీళ్ళతో గిన్నెలు తోముకున్నాడు. ఎంత కథ అయిపోయింది. వర్షం అయితే అసలు గ్యాప్ అయితే లేదు, కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇక బండికి ఊరికి కిలోమీటర్ పైనే, ఒక కిలోమీటర్ పైనే ఉంటుంది గ్యాప్. అక్కడికి వెళ్ళి అయితే చాయ్ తాగి ఒక అరకేజీ బియ్యం అయితే తీసుకొని అయితే వస్తున్నాం. వేరే బండ్లో ఉంటే వేద్దామని కానీ ఉందంట. వంట వేసేసుకుంటే ఇప్పుడు తినేసి అయితే బయలుదేరుదామని ఆలోచన. ఎందుకంటే ఈ వర్షం అయితే తగ్గే సిచ్యువేషన్ అయితే కనబడట్లేదు. తగ్గినా కానీ 3-4 రోజుల దాకా లోడింగ్ చేయరు నాకు తెలిసి. అంత ఘోరంగా ఉంది వాటర్ పరిస్థితి. వాటర్ ఫ్లోటింగ్ అనేది తగ్గట్లేదు. ఆ చెరువు కిందనే ఉంది, బాటలన్నీ మునిగిపోయినాయి. ఘోరమైన పరిస్థితులు. ఎంత రిస్క్ ఇక్కడ ఉన్నా కానీ ఇప్పుడు చలికి వనికి ఏమంటారు ఫుడ్కు బెడ్కి అంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే అయిపోతూ ఉంది. రాత్రి పూట ఒకసారి గాలి దుమారం వర్షానికి అయితే బండి అటు ఇటు ఊగుతుంది, భయం అవుతుంది. అంటే ఇడ పడుతుందా అని కాదు, కాకపోతే ఏంటంటే ఆ ఉరుముల పెరుపులతో ఇక అంతా ఇంట్లో ఉన్నట్టు ఉండదు సేఫ్టీగా నాకు తెలిసి. అందుకనే అయితే చూడాలి మరి ఇవన్నీ బండ్లు. బాగానే 1 కిలోమీటర్ ఉంటుంది సుమారుగా. ఇగో ఇది విలేజ్. వాగులు వంకలు మామూలు గల ఘోరంగా బొర్లుతున్నాయి. పక్క నుంచి కుండ మోరీ ఇలాంటి నిండిపోతున్నాయి. ఘోరాది ఘోరం ఈ వర్షంలో అయితే. వరద ఉధృతి అయితే వేగం అంతగా పెరిగిపోతుంది. అసలు నిన్న వాగుల వాటర్ అంతా కనపడలేదు. ఇప్పుడు చూడు ఈ వాగులు చెరువులు అంతా వంకలు నింపి అయితే మనకు అందుబాటులోకి వచ్చే ఆవిష్కారం అయితే ఉన్నది. వాటర్ చూడరు ఇక్కడ ఇసుక కుప్పల కాడికి వచ్చేసింది. అక్కడ వాటర్ కోనికి మిషిన్ అటెందుకు పోతుందనే నాకు అర్థం కావట్లేదు. వాటర్లో అయితే అట్లే పోతున్నది. పాపో ఇప్పుడే ఉంది, ఇప్పుడే అటు పోయి ఉలే చూడు ఆ మిషిని వచ్చేసినాయి. ఆ కుప్పలు కూడా మిండిపోయే ఆస్కారం ఉంది. ఆ మిషన్ అక్కడ ఎందుకు వస్తున్నా అర్థం కాలేదు. మళ్ళీ అక్కడ పోయిన వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తారో ఎందుకో బాటలు ఫుల్ ఆ పొలాలు అన్నీ మిండిపోయాయి. ఇక్కడ వాటర్ అయితే వచ్చేస్తుంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మొత్తం ఈ బాటలు లేకపోయి అన్ని ఇబ్బందులు అయిపోతే చాలా మిషన్ అక్కడ పోతుంది. మరి ఎందుకు పోతుంది అసలు ఈ టైంలో? మరి ఏమైనా వాటర్ వస్తున్నాయని ఏమైనా వాటర్ వాటర్ ఏమైనా తీయని మిషన్ అటు ఇటు ఆడతాము. ఎందుకు పోతురు అనేది తెలియదు. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ పొజిషన్ అనేది కంట్రోల్లోకి కంట్రోల్ దాటిపోయి చేయి దాటిపోయింది అనుకుంటాను నేనైతే. ఈ వాతావరణం భారీ భయంకరమైన వాటర్ పోతుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఫ్లోటింగ్ అనేది ఘోరాది ఘోరంగా పోతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి అవుట్ అయిపోతే బెటర్ నా ఆలోచన. ఇంకా వెళ్ళిపోయి అక్కడ ఏదైనా పక్కన వేరే సిటీలో బంక్లో కానీ ఎక్కడైనా పెట్టేసి ఇంటికి వెళ్ళిపోదామని అయితే ఆలోచిస్తాం. చూద్దాం ఇంత ఘోరమైన వర్షమైతే చెప్పలేని పరిస్థితి. ఇంకా ఉధృతంగా ప్రవహిస్తుంది, తక్కువ ఆవిష్కారం అయితే లేదు. అయితే ఘోరాది ఘోరంగా వస్తుంది. చిన్న బ్రిడ్జి వాటర్ అయితే యావరేజ్గానే ఉన్నాయి. బస్సు అయితే వచ్చింది, ఇప్పుడు బైక్ కూడా వెళ్ళిపోయింది.
ఇక మనం కూడా వెళ్ళే ప్రయత్నం అయితే వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఘోరంగా ఉంది, అంతరాయం అయితే ఏర్పడుతుంది. నాకు తెలిసి ఇక్కడనే ఉన్నాం అనుకో మళ్ళీ రోడ్లో బ్లాక్ అయిపోతే చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. బయలుదేరదాం స్టార్ట్. ఘోరాది ఘోరంగా వాటర్ అయితే వస్తున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎవడో ఎట్లా వస్తున్నాయా ఈ ఊరికైతే కనెక్టివిటీ అనేది కట్ అయిపోయే అవకాశం వచ్చింది. అదిరే పక్కకుండా నిలబడతాయి. కనెక్టివిటీ అయితే కట్ అవుతుంది, జోరుగా వస్తుంది వాన అయితే. చెరువులు కుంటలు అనే నిండి అయితే పొంగి పొర్లుతున్నాయి అబ్బా. కనెక్టివిటీ కట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక చూడండి పంట పొలాలు ఏంటైతే మునిగిపోయే ఆస్కారం ఎక్కువ ఉంది. మునిగిపోతున్నాయి కూడా, ఆల్మోస్ట్ సగానికి మునిగిపోయినాయి. ఇక చూడరి ఈ పారుతున్నారు తెలంగాణ వానాలకి చోరుతున్నారు. ఊరాది ఘోరం కదా, చెరువులన్నీ నిండిపోయినాయి. ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపించింది. అక్కడ గోదావరిని ఉప్పొంగుతుంటే చూసి అయితే నాకు ఉండబుద్ధి కాలేదు. ఎందుకంటే కనెక్టివిటీ అనేది కట్ అయిపోతే మనం ఇంటికి వెళ్ళలేము, మళ్ళీ అన్నానికి కూడా ఇబ్బంది పరిస్థితులు అయిపోతాయి. గ్యాస్ కూడా అయిపోయింది కాబట్టి ఇది ఎందుకని చెప్పేసి నేను బయలుదేరినా. మాతో పాటు ఇంకొక బండి కూడా ఉండే మా వాళ్ళది, మా సేటు వాళ్ళు అన్న వాళ్ళది, ఆ బండి కూడా బయలుదేరింది. ఇంకొక బండి అన్న వండుకుంటున్నాను, ఆయన కూడా అలపద్ కలిస్తే బెటరు. ఈ మొట్లపల్లి కమాను ఇక్కడ కూడా చెరువు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. చూడు రే చెరువులు ఎట్లా నిండినా, సముద్రాలు అవి పారుతున్నట్టున్నాయి అంత ఘోరంగా. అంత బాగులన్నీ చెరువులు చూడు రే, ఘోరాది ఘోరంగా నిండిపోయినాయి. ఎన్ని రోడ్ల మీదకి వస్తున్నాయి వాటర్ అయితే. వాటర్ అయితే వస్తున్నాయని చెప్పి పనులు అయితే అడ్డం పెట్టారు. అటు ఇటు ట్రాక్టర్లు అయితే అడ్డం పెట్టేసిరప్ప పనులు రాకుండా. వరద అయితే ఇది మానే పోతున్నాయి, తగ్గింది మొత్తానికి అయితే. వాటర్ తగ్గినాయి కానీ మన మనలో డెమిట్ పోయిరుగా. అటు ఒక డాక్టర్ ఇటు ఒక డాక్టర్ పెట్టారు. ఇది తీస్తే మనం గుంపుల వరకు అయితే వెళ్ళిపోవచ్చు. జమ్మికుంటకు అటు వెళ్ళిపోదామనే ఆలోచన. ఇట్లా డాక్టర్ పెట్టి అడ్డం పెట్టేసారు, వెళ్ళిపోయారు. మరి తాళం జైలు వాళ్ళు తెచ్చారు ఏమో పోలీసు వాళ్ళు. ఇక అక్కడి నుంచి వచ్చే పనులు అన్నీ ఆగిపోయినాయి. అటు నుంచి అటు ఒక డాక్టర్ పెట్టారు. అటు తగ్గిపోయింది, ఇటు ఆగిపోయినాయి, అటు ఆగిపోయినాయి. అయిపోయారన్నా మనము ఇక్కడి నుంచి వచ్చే పనులు ఇక్కడనే అయినా, అక్కడి నుంచి వచ్చే పనులు అక్కడనే ఆగిపోయినాయి. ఇక వాళ్ళు వచ్చి మళ్ళీ బండ్లు దిగుతూనే పోతారు. ఇక ఇట్లా వచ్చి ఆగాలి చెప్తానే ఆడ ఆగింది మనం. వచ్చినాం ఇక్కడ ఆగినాం. అధ్యస్థంగా ఇదే ఘోరం, మళ్ళీ వర్షం పడుతూనే ఉంది. మళ్ళీ అయినాయి, మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతూనే ఉంది. అక్కడ ట్రాక్టర్లు రెండు తీసేస్తేనైతే అవతల సైడ్ ఒక వెహికల్ పెట్టి మిడిల్ సైడ్ ఒక వెహికల్ పెట్టారు. ట్రాక్టర్లు తీసేస్తే వెళ్ళిపోవచ్చు, గుంపుల వరకు అయితే వెళ్ళిపోవచ్చు. గుంపులు కానీ తనలో కానీ అక్కడ ఎక్కడ ఫెసిలిటీ ఉంటే బండి పెట్టే పార్కింగ్ ఉంటే అక్కడ పెట్టేసి అయితే పడుకోవచ్చు. ఇది కూడా మన మన బండి ఉద్యమం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మన బాబు దారి కూడా పనులు అయితే వచ్చినా కానీ ఘోరమైన పరిస్థితి అయిపోయింది. ఇక్కడ వెళ్ళాలనో అర్థం కాని సిచ్యువేషన్ ఇప్పుడు.
మొత్తానికైతే ట్రాక్టర్ అయితే తీసి పక్క పెట్టిరు. చాలా వెళ్ళిపోయి మనం ఎక్కడైనా సేఫ్టీ ప్లేస్ చూసి బండి పార్కింగ్ పెట్రోల్ బంక్ ఏదో ఒకటి చూసి అక్కడ పెట్టేసి అయితే ఇంటికి అయితే వెళ్ళాల్సిందే. ఇది వారం రోజుల నుంచి వస్తున్న వర్షము ఇక్కడ బయట జిల్లాలో కానీ బయట స్టేట్లలో కానీ భయంకరమైన వర్షానికి అయితే అన్ని గేట్లయితే ఎత్తేయడం వల్ల ప్రతి ఒక్క ఏరియాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. దారుణం ఏంటంటే భూపాలపల్లి మొరంజపల్లి కాడ అయితే చాలా లారీలు అయితే ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నాయి. పక్క వేట రాలేదు ప్రధాన రోడ్డు మీద అడ్డంగా పెడితే పోతాడే. సక్క వేసుకుని ఎక్కడికైనా పోతే రాదు, కొంచెం సక్క వేసుకుని ఎంతమంది రాదు నా రోడ్డు ఇరుకు రోడ్డేనా నువ్వు ఒక సెకండ్ ఎంతమంది అన్న అయిపోతావు కదా. ఇది కాక చేసేటరు ఇక బాగానే ఉంది కథ. పోనీ కారు పోనీ పోతుంది పోనీ కారు పోతుంది పోనీ కారు పోతుంది పోనీ పరిస్థితి ఇప్పటిదాకా అయితే రెండు విధాలుగానైతే బండ్లు ఆపడం వల్ల అయితే ఇప్పటిదాకా అయితే ఆపదు. ఇది వాన, ఈ వాగుకు వాటర్ అయితే చాలా ఎత్తుండే తగ్గిపోయినాయి. ట్రాక్టర్లు అయితే అడ్డకుండా ఇదైతే తీసేసారు. ఘోరమైన పరిస్థితి అబ్బా. ఈ వర్షాకాలం లాస్ట్ ఇయర్ కూడా అదే కాదు పరిస్థితి అయిపోయింది. పరిస్థితి అయిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా ఒక నాలుగు రోజులు తణుకులలో పడుకున్నాం, వారం రోజులు కొల్లూరులో పడుకున్నాం. మానేరు వాగు, మానేరు వాగు మానేరు బాగు వంకలు భయంకరమైన ఘోరాది ఘోరంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న మోరంజ వాగు అయితే పరిస్థితి ఇది. డ్రైవర్లు అయితే లారీలోనే ఉన్న వీడియోని అయితే వైరల్ అవుతూ ఉంది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, మంటలు, డ్రైవర్లు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది, ఘోరాది ఘోరమైన పరిస్థితులతో ఉన్నాయి ఇక్కడ వాతావరణం అయితే. చిన్నవాడిని పట్టుకొని తీయ మొత్తం అది కనపడదు. ఊర పట్టయిరా మన రూడాట అట్లుంటది. మనల్ని అందది కడబోకు రోడ్ కట్ అయిందట్టు నిన్న చూసినాం. కడబోకరా రోడ్ కట్ అయిందట్టు. అరే మోదా నిన్న చూసిన రోడ్ కట్ అయింది రాటు సారా. ఏం కాదంటే ఎంత దాకా తీసి ఫుడ్ తీయండి లారీ ఎంత దాకా మొదటి ఇప్పుడు వరద వచ్చేది టీచర్ వచ్చేదంట వరద వస్తాను తీయ మొదటి తీయాలంట.
పొలాలన్నీ మునిగిపోయినాయి, ఘోరమైన వర్షం ఇది. పెరుగుకింద పంట పొలాలు కంప్లీట్గా నిండిపోయినాయి, రోడ్డు పక్కకు వచ్చేసినాయి వాటర్. ఈ పంట పొలాలు అన్నీ మునిగిపోయినాయి, ఇంత ఘోరాతి ఘోరమైన వర్షం నిండిపోయింది మొత్తం చెరువులు కుంటలు. ఆహా, ఓహో, వాటర్ అయ్య బాబోయ్, ఇక్కడ వాటర్ ఏంది ఇంత పెద్ద ఫుల్ వాటర్. ఇక రోడ్డు వరకు వచ్చేసినాయి ఆర్ని. ఇక రెండు రోజులు కొడితే కథమే, ఈ రోడ్డు కనెక్టివిటీ కూడా వెళ్ళిపోతుంది నాకు తెలిసి. అవతల సైడ్ ఫుల్ వాటర్. నిండా పోతున్నాయి మోరి నిండా ఫుల్ వాటర్. అక్కడ అవతల సైడ్లో పంట పొలాలు మునిగిపోయినాయి, ఇవతల సైడ్ కూడా పంట పొలాలు అన్నీ మునిగిపోయినాయి. ఇండ్లకే పోతున్నాయి తల్లి. అరే డోర్ వేచారు కాదు, ఇండ్లలో పోతున్నాడు నేను అన్నది పోయినాయి ఇండ్లకు. అయ్యో తల్లి అత జోరే ఉంది, మొత్తం ఇళ్ళకే పోతున్నాయి వాటర్. అయితే ఏ కాలనీ అంటారు ఇది? హన్మకొండ భీమారం కాలి. భీమారం పొరగాలు మంచిగా అగో ఈత కొడతాండ్రు, అగో ఈత కొడతాండ్రు పొరగాలు. ఎంత చక్కని తల్లి రోజు బిడ్డరా అమ్మగో మంచి ఈత కొడతాండ్రు పొరగాలు. అగో పొరగాళ్ళు మంచిగా ఈత కొడుతుడు, అటు వేసుకోవచ్చు. మరి అగో పొరగాళ్ళు దుంకుతాండ్రు వాళ్ళు, అగో చేపలు పడుతుంది ఇంకా కాలనీలకు గల్లీలకు పోతున్నాయి. పోనీ పోనీ భీమారం పొడ్రాయి. ఏయ్ డై కొడు వాళ్ళు చూడరు మంచిగా ఆడుకుంటాండ్రు. పోయిన చేప పట్టుకోపోతాడు. పొక్క 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 పోనీ పోనీ మరి ఉన్నది. ఏ పిల్లగాళ్ళు మీరేమిటికి రయ్యా, అరిగ్గా మగ్గింది. రైట్ రైట్ ఆహా చక్కదనం అమ్మ చక్కదనము. ఏమో మరి కాదు, గ్యాస్ బండి పెట్రోల్ ఉంటాయి రెండు ఉంటాయి, ఏం కాదు. ఆ సైలెన్సర్లకు నీళ్ళు పోతాయి మళ్ళీ అదో బర్జ. అయితే అయ్యే పువ్వు అయినా నన్ను పట్టించారు పండగా. కూర అది ఘోరంగా వాటర్లోకి వెళ్ళి వాళ్ళు వచ్చింది దూరం. అక్కడ పొక్క ఎక్కువ ఉంటుంది, అక్కడ పోకు.
చూసాము వాటర్లో అయితే టార్చర్ అంటే టార్చర్. స్కూలు ఆటో స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చు తీసుకొచ్చండి చక్క నీళ్ళ లాపిండు దారుణం. ఫుల్ అయితే వాటర్ అయితే ఘోరంగా వాటర్ అయితే వస్తున్నాయి. ఎక్కడ పోవాలనే కనెక్టివిటీ లేదు, బస్సులు లేవు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంటికి పోవడానికి ఏ టైం అయిద్దు? ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే కరీంనగర్ బైపాస్లో ఉన్నాం. బైపాస్కి అయితే పైకి అవుటర్ పైకి అయితే ఎక్కేస్తున్నాం. అక్కడికి ఎక్కిన తర్వాత మళ్ళీ ఏమన్నా దొరికితేనేమో చూడాల్సిందే, లేకపోతేనైతే ఇంకా మళ్ళీ కష్టం. మనం లారీలు అన్నీ వస్తాయేమనుకుంటే అంత ఘోరం. ఇక్కడ బండ్లు అక్కడ ట్రావెలింగ్ అన్ని బండ్లు జర్నీలో అయితే ఆగిపోయినాయి. ఇద్దర్ దానా బాయ్ కానీ ఆరే నువ్వు తెలియదే కానీ మరి చలో చూడాలి మరి ఎట్లా లైట్ మనకి ఏమైనా వెహికల్ దొరికితేనే బెటర్, లేదంటే ఇక ఆగమాగం అయిపోతారు. చూద్దాం రంగల్ బైపాస్. వాటర్ వచ్చినాయి వాటర్ చూడు వాటర్ 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 మామూలుగా రేంజ్లో ఉన్నట్టున్నాయి కదా, మోకాల లోపు తక్కువనే ఉన్నాయి. పోయినాయి పోతాయి మరి, మామూలుగా ఉండదు మరి మన తోటి. సురవీడు పోయే వాగు దగ్గర మెయిన్ రోడ్ మీద మొత్తం దిగబడ్డది లారీ, ఎక్కడ పోరాదు, రోడ్ అంతా బంద్ అయిపోయింది. మేము సుబ్బంపేట పోయి వస్తున్నాం దొడ్డుసుక నింపుకొని, మొత్తం దిగబడ్డాలి అది ఏం లేదు, టైర్లు మొత్తం అన్నీ పడతలేవు రైట్ సైడ్. తందే వాడిపోద్ది కదిలిస్తే. రామచంద్రాపూర్ బండ్లు దిగబడుతున్నాయి ఇలా. మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ముసురు నైట్ అయితే పెద్దగా అయితే ఏం లేదు, ముసురు పడ్డది. కాకపోతే బస్సులు అయితే లేక ఆటోలలో వచ్చి ఇబ్బందులు అయితే అయిపోయినాయి. ఎల్లో అట్లా రాత్రి 11:30 అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. వరంగల్కి బస్ స్టాండ్కి వెళ్తే అన్ని గల్లీలు వాటర్ వచ్చేసి బస్ స్టాండ్ కూడా వెళ్ళలేకపోయి మళ్ళీ ఆటో తీసుకొని మళ్ళీ బస్ స్టాండ్ ఏమంటారు బైపాస్కి వచ్చి బైపాస్ నుంచి మళ్ళీ కరుణాపురం మొత్తం కంప్లీట్గా ఆరారు. వరంగల్ దాటిన తర్వాత కర్ణాపురం వరకు మళ్ళీ అక్కడి నుంచి ఆల్టర్నేట్ వేరే ఆటో కట్టుకొని అంటే మొత్తం మేము జమ్మికుంటలో ఒక బండి పెట్టినాం, గుంపులలో బండి పెట్టేసి మిగతా బండ్లు అయితే అక్కడ పెట్టేసి రెండు బండ్లు జమ్మికుంటలో పెట్టినాం, ఒక బండి గుంపులలో బంకులో పెట్టినాం మూడు బండ్లు మొత్తానికి. అక్కడి నుంచి మళ్ళీ బస్సు హుజరాబాద్కి ఉన్నాయి కానీ హుజరాబాద్ నుంచి వరంగల్కి బస్సులు లేవు. ఆటో తీసుకొని ఆటోలో వచ్చి రావడం మళ్ళీ అక్కడి నుంచి వరంగల్ బస్ స్టాప్ పోతే అక్కడ డైవర్షన్ అక్కడ బైపాస్కి మళ్ళీ ఆటోలు రావడం, బైపాస్ నుంచి మళ్ళీ ఇక్కడ కర్ణాపురం సైడ్ మళ్ళీ ఇక్కడ ఈ రోడ్డుకు రావడం ఇట్లా రావడం అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ అక్కడికి వచ్చిన బస్సులు అయితే ఆపుతలేరు ఫుల్ ఉండడం వల్ల, ఎలాగోలాగా వేరే ఆల్టర్నేటివ్ ఒక లారీ కొట్టుకొని అట్లా రావడం అయితే జరిగింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇక వర్షాలు తగ్గితేనే పోవాల్సిందే, ఇక అంతవరకు దాకా అయితే అంత కష్టం. కొన్ని మనలు ఇంకా ఉండేవాళ్ళు అక్కడే ఊరు కానీ మేము అయితే అటు ఇటు అయితే వచ్చేసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లస్.